Namaste. Welcome to special discussion. Girijana Declaration. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ గిరిజన డిక్లరేషన్ని అన్ని పార్టీల వారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుకొని అలాగే వాటిని అమలు చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని సమర్పిస్తున్నారు. అసలు ఈ గిరిజన డిక్లరేషన్ అంటే ఏంటి, వారి ఎజెండా అజెండా ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీరు సేవాలల్ సేనకు అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అమ్మ. జై భీమ్, జై సేవలాల్. సార్ అసలు ఇది గిరిజన డిక్లరేషన్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు మీరు సమర్పించాలనుకుంటున్నారు? ముఖ్యంగా గిరిజన డిక్లరేషన్ అనే విషయాన్ని మరి మనం ముందుకు తీసుకుంటే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు గతంలో కూడా ఈ 10 సంవత్సరాలు మనకు తెలంగాణ వచ్చిన కాడి నుంచి కావచ్చు, ఇంకా ముందు కూడా కావచ్చు, ఈ యొక్క గిరిజనుల పట్ల, గిరిజనుల మీద మరి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, వాళ్ళకు చదువుల పట్ల చదువులో వెనకబడి ఉండడం కావచ్చు, అదే వాళ్ళ తండాలు గుడాలు పెంటి చెంచులు అనేక రకమైనటువంటి ఈ గిరిజనుల యొక్క 33 తెగలు ఉన్నటువంటి ఉండబడినటువంటి వ్యక్తులు చదువులకు కావచ్చు, తర్వాత వాళ్ళ అభివృద్ధిని నోచుకునే పరిస్థితులు ఉన్నాయి. తరాలు మారినా మా పరిస్థితులు మా గతి మారట్లేదు. ఎక్కడేసినా గొంగులు ఎక్కడే ఉన్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మా నిధులు వస్తుంది, నియామకాలు అంటే ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎన్నో కోట్లాడి పోట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో కూడా మా బతుకులు మారే పరిస్థితి కనబడట్లేదు. రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కడం, రాజకీయంగానే కాకుండా మాకు వచ్చేటువంటి ఉద్యోగావకాశాలు కావచ్చు, విద్యావకాశాల్లో కూడా మమ్మల్ని ప్రభుత్వాలు కూడా విస్మరించే పరిస్థితులు కనిపిస్తున్నామని చూస్తూనే ఉన్నాం. సో ఈ యొక్క 23 రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనులకు రావాల్సినటువంటి హక్కులు, గిరిజనులకు రావాల్సినటువంటి ఏదైతే మా మేము అడిగేటువంటి ఆన్సర్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర నుంచి, ఆ హక్కుల్ని మేము గిరిజన డిక్లరేషన్ అనే పేరుతోటి మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఇస్తున్నామమ్మ. ఎందుకు, మీ పార్టీలలో మీరు చేసే మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఈ మేనిఫెస్టోలో మా గిరిజనకు సంబంధించిన డిక్లరేషన్ అన్ని పెట్టి మాకు ముందు స్థాయిలో నిలబడాలి, ముందు స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క గిరిజన డిక్లరేషన్ని మేము ఇస్తా ఉన్నాం అందరికి. ఓకే, అయితే ఈ గిరిజన డిక్లరేషన్ ఏదైతే ఇస్తున్నారో దానికి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారండి? ఇప్పుడు గిరిజన డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం, బీజేపీ పార్టీకి ఇచ్చినాం, జనసేన పార్టీకి ఇచ్చినాం, తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీకి ఇచ్చినాం, ప్రజాశాంతి పార్టీకి ఇచ్చినాం, టీడీపీ పార్టీకి ఇచ్చినాం, ఇక్కడ అనేక పార్టీలు, అన్ని పార్టీలు ఇక్కడ ఉండబడినటువంటి అన్ని పార్టీలకు ఇస్తున్నాం. వాళ్ళు చూసి మేము తప్పకుండా మా మేనిఫెస్టోలో పెడతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతవరకు అనేది రేపటి రోజున వాళ్ళు మేనిఫెస్టో తీసిన తర్వాత తెలుస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు మీ జనాభా వచ్చి 45 నుంచి 50 లక్షల వరకు ఉన్నారు. అయితే మీరంతా ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎవరు వచ్చినా 93% అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, కేవలము అన్ని పార్టీలు కూడా వాళ్లకు జెండాలు పట్టడానికి, వాళ్ళ పార్టీ యొక్క ఎజెండాలను ఇంప్లిమెంటేషన్ చేయడానికి వాడుకుంటూనే గత 75 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా, ఏదైతే స్వతంత్రం నుంచి ఇప్పుడు చూసుకున్నా కూడా అదే వాడుకుంటున్నాం, అదే రకంగా చేస్తున్నాయి. కాబట్టి మేము ఎవరికి మద్దతు ఇస్తామా ఇవ్వడం అనేది కాదు, గిరిజన డిక్లరేషన్లో కనుక వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఈ 45 లక్షల మంది, 50 లక్షల మంది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నాం, ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే స్వతంత్రంగా భవిష్యత్తులో మేము ఏం చేయాలి రాజకీయంగా అనే దాని మీద కూడా మేము కృషి చేస్తున్నాం. ఇంకోటి ఈ మీడియా నుంచి, స్నేహ మీడియా నుంచి మేము ప్రజలకు కూడా ఒక చెప్పదలుచున్నాం మీ ద్వారాగా, 20,000 నుంచి 60,000 ఓటర్లు వరకు దాదాపుగా 69 స్థానాలు ఉన్నాయి ఏక కమ్యూనిటీ తోటి, లంబాడీస్ కమ్యూనిటీ తోటి. సో అనేక రకాలుగా చూసినా కూడా మేము గెలుపును ఓటమిని డైరెక్ట్గా సూచించగలిగాం. సో ఆ స్థాయిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ దిశగా పనిచేసే కార్యక్రమం అయితే తప్పకుండా చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిన్ననే టికెట్లని అనౌన్స్ చేసింది, అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారా అనిపించిందా, దాని మీద మీ స్పందన ఏంటి? బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పట్ల ఎప్పుడూ కూడా కొంచెం సవతి తల్లి ప్రేమ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను,
కేవలము జెండా మోయడానికి వాళ్ళ ఎజెండాను ఇంప్లిమెంటేషన్ చేయడానికి గ్రౌండ్ స్థాయిలో మమ్మల్ని ఎంచుకున్నారు తప్ప మా బాగోగులు కానీ మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన కానీ ఎప్పుడు వాళ్ళకి రాదు, అది అవ్వదు. ఎందుకంటే మేము దాదాపుగా 69 స్థానాల్లో జనరల్ స్థానాల్లో మేము గెలిచే పరిస్థితుల్లో మేము ఉన్నా కూడా కేవలము ఈ 12 స్థానాలు ఏదైతే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో ఆ రిజర్వ్డ్ స్థానాల్లో మమ్మల్ని మాకు అవకాశం ఇస్తున్నారు తప్ప మాకు జనరల్ స్థానాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే గతంలో చాలామంది మా రవీంద్ర నాయక్ గారు జనరల్లో గెలిచారు, అలాగే మన రెడ్డి నాయక్ గారు జనరల్లో గెలిచారు, కిషన్ సింగ్ గారు గెలిచారు, అలా చూసుకుంటే చాలామంది అజ్మీరా చందులాల్ గారు జనరల్లో గెలిచారు. అంటే మాకు ముందు జనరల్లో సీట్లు ఇస్తే మేము తప్పకుండా గెలిచి చూపిస్తున్నాం, అది మా ముందు ఉంది. కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వాటి అన్నిటికీ కూడా పక్కన పెట్టి కేవలం వీళ్ళను ఓటు బ్యాంకుగానే వాడుకోవాలి, ఓటు రకంగానే ఓటును మాత్రం ఓటు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళను మనం ముందు తీసుకుపోవాలన్న కోణంతో కుట్రతోటి మమ్మల్ని ముందుకు రానియకుండా ఆ రిజర్వ్ స్థానాలని మమ్మల్ని అక్కడ దాచిపెడుతున్నారు తప్ప మమ్మల్ని మాకు జనరల్ స్థానాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. అందుకనే మేము గిరిజన డిక్లరేషన్ విషయాన్ని వాళ్ళ ముందు పెడుతున్నాం, వాళ్ళ ముందు తీసుకుపోతున్నాం. ఒకవేళ డిక్లరేషన్ ఏదైతే గిరిజన డిక్లరేషన్ ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా రేపటి రోజున మేము మా కమిటీతో కూర్చొని చర్చించే విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అయితే ఈ సేవాలాల్ సేనా ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటారు? అంటే తప్పకుండా అమ్మా, మేము ఏదైతే మా సాధక బాధకులు ఉన్నటువంటి విషయాన్ని అన్ని పార్టీల ముందు పెడుతున్నాం. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఇవి వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు న్యాయం చేయని పరిస్థితుల్లో మేము తప్పకుండా ఆ దిశగా కూడా ముందు వెళ్ళడానికి మేము సంకోచించడానికి అయితే అవకాశం లేదు, తప్పకుండా ముందుకు వెళ్తాం. సో ఇప్పుడు చెప్పండి, అలా అయితే మీ ఎజెండా ఏంటి, మీ జెండా గురించి ఎజెండా గురించి ఒకసారి చెప్పండి. అమ్మ, సేవలాల్ సేన అనే జెండా కింద దాదాపుగా ఇప్పుడు అన్ని జిల్లాల్లో మేము పనిచేస్తున్నాం, చాలా సమిష్టిగా పనిచేస్తున్నాం. అనేక సమస్యలకు మరి మేము పరిష్కారం దిశగా పనిచేస్తూ ఉన్నాం. సేవలాల్ సేన జెండా మీద ఎజెండా, మాకంటూ ఒక ఎజెండా ఉంది. ఏదైతే అగ్రవర్ణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయో వీటికి 100% ఆపోజిట్గా పనిచేయడమే సేవలాల్ సేన యొక్క ఎజెండా. కాబట్టి మేము ఆ రకంగా ముందుకెళ్ళడానికి 100% మేము ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇస్తున్న డిక్లరేషన్లో అసలు ఏమేమి పాయింట్స్ ఉన్నాయనేది ఒకసారి చెప్తే అందరికీ తెలుస్తుంది కదా. మేము ఇస్తున్నటువంటి డిక్లరేషన్లో చాలా క్లారిటీగా మేము ఎప్పుడైతే మమ్మల్ని ఈ యొక్క ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, తర్వాత వచ్చినటువంటి 10 సంవత్సరాలు మరి పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క డిక్లరేషన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాం. మేము మాకు కావలసినటువంటి రాజకీయపరమైనటువంటి అంశం ఏదైతే ఉందో మాకు ఉప ముఖ్యమంత్రిగా మాకు ఇవ్వాలి అని చెప్పేసి మేము అన్ని పార్టీలకు మేము విన్నవించుకుంటున్నాం. అలాగే మా జనాభా ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మాకు 4 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చారు, 2 రాజ్యసభ స్థానాలు కూడా ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడము, అక్కడితోటి చేతులు దుప్పుకోవడం. సో ఇక్కడ 93% ఏదైతే ఈ యొక్క అణగారిన వర్గాలు ఉన్నామో ఈ యొక్క అణగారిన వర్గాలకు సముచితమైన న్యాయం అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో దొరకట్లేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే 4 మా ప్రాతిపదికన ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన మాకు 4 ఎమ్మెల్సీ సీట్ రావాలి, 2 రాజ్యసభ సీట్ రావాలి. అలాగే ఇంకోటి చూసుకుంటే నూతన గ్రామ పంచాయతీలు అయినాయి. నూతన గ్రామ పంచాయతీలు అయినప్పటికీ కూడా ఈరోజు గ్రామాల్లో పోయి చూస్తే, తండాల్లో పోయి చూస్తే గ్రామ పంచాయతీలో కనీసం కూర్చోవడానికి ఇలాంటి కుర్చీ కూడా లేదమ్మా, ఫ్యాను కూడా లేదు, వాళ్ళ పక్క భవనాలు లేవు, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అయితే మేము సేవలాల సేనగా మేము ఏం చేస్తున్నామంటే పక్క రాష్ట్రంలో కర్ణాటక తరహా అక్కడ డెవలప్మెంట్ బోర్డు ఉంది, అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అక్కడ పెట్టి ఉన్నారన్నమాట. సంవత్సరానికి వాళ్ళు ఫండ్ కూడా ఆ గ్రామ పంచాయతీల మీద ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ బోర్డు, తండా డెవలప్మెంట్ బోర్డు మన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అలాగే మాకు ఎస్టీలలో కేంద్రంలో వేరుగుంది, పక్కన రాష్ట్రము బైఫర్కేషన్ అయినప్పుడు కూడా వేరుగున్నాయి. ప్రత్యేక ఎస్టీ కమిషన్ కావాలి అని చెప్పేసి చేస్తే
రెండు ఆఫీసులు ఉంటాయి, ఎస్సీలకు ఎస్సీ ఆఫీస్ ఉంటుంది, ఎస్టీకి ఎస్టీ ఆఫీస్ ఉంటుంది, కమిషన్ ఉంటుంది. మీరు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీఎస్టీ కమిషన్ని కూడా తీసి పక్కన పెట్టేయడం జరిగింది. దాన్ని కేవలం బోర్డుకు పరిమితం అవుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రజానీకానికి ఎస్సీఎస్టీ ప్రజానీకానికి న్యాయం అయితే జరగట్లేదు. సో ఇది ఒక కుట్ర కోణం అన్నమాట. ఎందుకంటే కేసులు వస్తున్నాయి, ఆ కేసులు కూడా వాళ్ళ మీదే వస్తున్నాయనే ఒక ఉద్దేశంతో దాని ఒక కుట్ర కోణంతో దాన్ని తీసి పక్కన పెట్టారు. తర్వాత ఇంకోటి ఈ ఎస్సీఎస్టీ అట్రాసిటీ ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుని కూడా పకడ్బందీగా అమలు పరచాలనేది ఒక డిమాండ్ ఉందమ్మా. అలాగే గతంలో టీడీపీ హయాంలో కావచ్చు, కాంగ్రెస్ హయాంలో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఏలు, తర్వాత జీసీసీలు, తర్వాత ట్రైకార్లు, తర్వాత ఈ ట్రిప్కో ట్రిమ్కో లాంటి సంస్థలు బాగా చాలా చాకచక్యంగా పనిచేసినాయి. అక్కడ ఉన్నటువంటి మరి గిరిజనులు అన్ని విధాలుగా ముందుకొచ్చారు. డెవలప్మెంట్ కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, జీసీసీ పరంగా కావచ్చు, ట్రేకార్ పరంగా కావచ్చు, సబ్సిడీ పరంగా కావచ్చు, అనేక రకాలుగా వాటిని వాడుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం ఐటీడీఏల మీద బోర్డుకు పేర్లు ఏదో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఏదో అని ఏదో పేరు పెట్టుకున్నారు తప్ప అవి వేటికి పనికి రావట్లేదు. సో ఇదొక పాయింట్ని. తర్వాత ఏజెన్సీలో పకడ్బందమైనటువంటి చట్టాలు ఉన్నాయి. వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది. అక్కడ ఉన్నబడినటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో, ఈ 33 తెగలలో ఉన్నబడినటువంటి వాళ్ళు జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ 2000 సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ చేసిరు. అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసిరు. ఈ 20 సంవత్సరాల్లో అక్కడ 100% రిజర్వేషను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక రకాలుగా అక్కడ 100% అక్కడ లోకల్ ఉన్నబడినటువంటి గిరిజనులకు వర్తించేది. కానీ టీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ జీవో నెంబర్ 3ని మరి కొట్టివేయబడింది. అది కేవలము ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి కూడా మీ ద్వారా చెప్పుకుంటూనే, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న కులాలకు కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు ఇదే హైదరాబాద్లో ఇస్తున్నారు. సేవలాల్ మహారాజు మేము మరి నమ్ముకున్నటువంటి భగవంతుడు, మేము ఆరాధించే భగవంతుడు, ఈ భగవంతునికి కనీసము సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించని చెప్పేసి అనేక రకాలుగా మేము సభలు పెట్టాం, సమావేశాలు పెట్టినాం, మేము ధర్నాలు చేసినాం, అయినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలాగే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ అన్నిటికీ కూడా మాకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ఈ యొక్క సేవలాల్ మహారాజ్ దిను, తర్వాత హతిరామ్ మహారాజ్ ఈ ఇద్దరిది కలిపి ఒక భవ్య మందిరం గుర్తించాలనేది ఒక ఆలోచన. అలాగే టీసీఆర్టీ అంటే ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ట్రైనింగ్ అథారిటీస్, దీన్ని పకడ్బందీగా అమలు చేయాలి ప్రభుత్వం. కానీ దీన్ని పక్కన పెట్టేసింది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక డిగ్రీ చదువుకున్నటువంటి ఒక స్టూడెంటు, ఒక బీటెక్ చదివినటువంటి స్టూడెంటు, లేకపోతే ఇతర ఇంటర్మీడియట్తో ఉన్నటువంటి స్టూడెంటు, ఏదన్నా గ్రూప్ 1కో గ్రూప్ 2కో గ్రూప్ 3కో గ్రూప్ 4కో వాళ్ళు ఒకళ్ళు చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, ఒక పీసీ పోలీస్ కానిస్టేబుల్ కన్నా ముందుకు రావాలి, ఎగ్జామ్ రాయాలంటే ఈ యొక్క అథారిటీస్ ఏదైతే ఉందో ఈ దీని మీద వాళ్ళు అప్లై చేసుకుంటే ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీ బోర్డింగ్ ఉంటుంది, చేసి ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యేంత వరకు జాబ్ వచ్చేంత వరకు ఈ అది మనకు అవకాశం వస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో అది కూడా లేకుండా పోయింది. అలాగేమో గిరిజనులకు అనారోగ్య బారిన పడితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ ఇవ్వాలి. సో ఇదొకటి. తర్వాత ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత మన ఎన్నుకోబడినటువంటి ఓటు హక్కుతోటి ప్రతి ఓడు ఒక నాయకుడే. కానీ తెలంగాణ రాష్ట్రంలో సేవలాల సేన మేము డిమాండ్ చేస్తున్నది ఒక పాయింట్ ఉంది. ఇక్కడ సర్పంచులకు గౌరవవేతనం ఉంది, ఎంపీడీసీలకు గౌరవవేతనం ఉంది, అంటే ఇక్కడ నుంచి సీఎం వరకు పిఎం వరకు గౌరవవేతనం ఉంది. కానీ సేవలాల సేనగా ప్రభుత్వానికి డిమాండ్ కూడా ఒకటి చేస్తూ ఉన్నాం, వార్డు మెంబర్లకు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఏదైతే అమౌంట్ ఉన్నాయో గౌరవ వేతనం వాళ్ళకు కూడా గుర్తించాలి, 3000 రూపాయల వరకు వాళ్ళకు వేతనం ఇచ్చి గౌరవించాలని చెప్పేసి కూడా సేవలాల సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు చెప్పండి, సేవలాల సేన ఇంతకుముందు ఏ పార్టీకైనా అనుకూలంగా పనిచేసిందా? లేదమ్మా, అలాంటివి ఏం లేదు. సేవలాల సేన అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇండివిజువల్గా ఉంది, స్వతంత్రంగా పనిచేస్తుంది. ఎవరి పార్టీకో లేకపోతే పార్టీ ఎజెండాలకో పార్టీ ఎజెండాకు పనిచేసే ఇది రాదు, రానియము. మేము స్వతంత్రంగా పనిచేస్తాము, జాతి కోసమే పనిచేస్తున్నాం, జాతి జాగృతి కోసమే పనిచేస్తాం తప్ప
ఇంకోటైతే ఉండదని చెప్పేసి కూడా మీతో నేను పంచుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇస్తున్న డిక్లరేషన్కి న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? అంటే ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని చూస్తారు, ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ మాకు అనుకూలంగా లేవని ఏమన్నా మీకు అనిపిస్తుందా? అదే ఇందాక నేను చెప్పింది, అదే ఏదైతే డిక్లరేషన్ విషయాన్ని మేము వస్తున్నాం, డిక్లరేషన్ అన్ని పార్టీలకు ఇస్తామో, ఒకవేళ అన్ని పార్టీలు కనుక మేమిచ్చినటువంటి డిక్లరేషన్ని విస్మరిస్తే, ఒకవేళ మాకున్నబడినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, సమస్యలు ఏదైతే ఉన్నాయో, మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి డిక్లరేషన్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నాము, ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళకి తీర్చకపోతే 100% మేము ఆ రకంగానే ముందుకెళ్తాము. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, ఇంత నెట్వర్క్ ఉంది, మీరు ఇంతమంది ఉన్నారు, అంటే ఇంత జనాభా కూడా ఎక్కువగానే ఉన్నారు మీవి, అయితే మీడియాలో ఎందుకు వెనుకబడి ఉన్నారండి? మీడియా అనేది ఇప్పుడు రోజు రోజుకి ఎట్లుందండి అమ్మా, ఏదన్నా మనలాంటి ఇట్లాంటి ఇప్పుడు స్నేహ టీవీ లాంటివి కావచ్చు, చిన్న చిన్న టీవీలు వస్తేనే మేము బయటకు వస్తున్నాం తప్ప, పెద్ద పెద్ద మీడియాలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి, కనీసము మా పరిస్థితులు, మా గోస, మా భాషలు, మా బాధలు ఇవి ఉన్నాయని చెప్పేసి చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే పెత్తందరి వ్యవస్థ ఇక్కడ బలంగా ఉంది, రాజకీయ వ్యవస్థ ఇక్కడ బలంగా ఉంది, అనేక రకాలైనటువంటి వాళ్ళ గుప్పెట్లో ఉంది మీడియా మొత్తం, ఇవాళ ప్రభుత్వం గుప్పెట్లో ఉంది, బయటకు వచ్చే స్వతంత్రంగా ఆ యొక్క మీడియాకు ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఈరోజు మీడియా, బయట మీడియా మొత్తం కోల్పోయింది. మా గురించి కానీ మా గురించి రాసేటోళ్ళు కూడా చాలా తక్కువ అరుదు. ఇప్పుడిప్పుడే ఏదైతే సోషల్ మీడియా వస్తుందో, ఈ సోషల్ మీడియా ప్రకారంగా మేము ముందుకు పోతున్నాం తప్ప, మాకు ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఏదైనా యాంటీగా, లేకపోతే మాకు కావాల్సినటువంటి హక్కుని కనుక మేము మాకు కావాలని చెప్పేసి విన్నవించుకున్న, కోట్లాడినా పోట్లాడినా మా గురించి ప్రచారం చేసేటువంటి మీడియా లేదు కాబట్టి మేము చాలా వెనుకబడి ఉన్నాం. కానీ ముందు ముందు ఏదైతే అంబేద్కర్ మాస్టర్ కీ టీవీ లాంటి కావచ్చు, స్నేహ టీవీ లాంటి కావచ్చు, ఇతరితర కొన్ని టీవీలు ఉన్నాయి, వీటి ద్వారా మేము వాటిని అప్రోచ్ అయ్యి మాకు ఉన్నబడినటువంటి సమస్యలను చెప్పుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచన కూడా మాకుందండి. ఓకే, నైస్ అండి. మీ డిక్లరేషన్లో ఏవైతే కోరికలు, లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలని మాస్టర్ కీ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. జై భీమ్, జై సేవలాల్, జై సేవలాల్ సేనా. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.